హుకుంపేట మండలం బురుగుపూడ్ గ్రామానికి చెందిన చిడిపల్లి రామన్న నిరుపేద కుటుంబానికి చెందిన తలారిగా అప్పట్లో పనిచేసేవారు. తన కుటుంబ పోషణ గడవలేని పరిస్థితి చూసి అప్పటి సంతారి పంచాయతీకి చెందిన పెద్దలు భూమి కేటాయించారు. అయితే ప్రస్తుతం తన భూమిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు భూమి లేకపోతే బ్రతకడం కష్టమని తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. పట్నం జిల్లా హుకుంపేట మండలం సంతారి పంచాయతీ పెద్దబూరుకు పుట్టు గ్రామం. ఈ యొక్క గ్రామం నుంచి గ్రామ కాపరస్తుడిగా మాట్లాడుతున్నాను. ఆ రోజు 80 సంవత్సరాల క్రితం సంతారి పంచాయతీకి సంబంధించిన రాజుల ఏలుబడిలో సంతారి చిన్నమరాజు, పేట మాలయదుర, మాదేలి గంగన్న, కుడేలి బొజ్జయ్య అనేటువంటి మా ఒక పంచాయతీ ముఠదారి సిస్టమ్ ఉన్నప్పుడు మాకు బంజారా భూమి గడ్డ సంబంధించినటువంటి భూమి ఇవ్వడం జరిగింది. మేము చాలా పేదరికంలో బతుకుతున్న గిరిజన జాతి. మాది మా ఒక గిరిజన జాతి పేదరికాన్ని చూసి ఈ భూమి అయినా సరే చేసుకొని తినాలి, దీనికి ఏమీ లేదు అని ఆ రోజు ముఠదారి సిస్టమ్ వారు మాకు ఈ భూమి అనేది ఇవ్వడం జరిగింది. మా పెదనాన్నగారు అప్పుడు తలారిగా సలంతనం చేసేవాళ్ళు. ఆయన కుప్ప గురు కోసం మాకు సంతర పంచాయతీ అంతా కూడా తిరిగి తిరిగి అంబలు సొంబలు చేసి ఇస్తే మేము తిని బతికేవాళ్ళు. ఆయన్ని చూసి ఆ బాధలు చూసి మాకు ఆ రోజు ఈ భూమి అనేది ఇవ్వడం జరిగింది. ఈ భూమి అనేది మేము చేసుకొని తింటున్నాము. కానీ కంబ కుటుంబం వాళ్ళు వచ్చేసి ఈ భూమిని దౌర్జన్యం చేసి ఆ రోజులు లేనిది ఈ రోజులు మాకు వచ్చి దౌర్జన్యం చేసి ఈ భూమి కబ్జా చేసి లాక్కోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. అయినప్పటికీ కూడా అధికారులు స్పందించారు, నామ మాత్రమే స్పందించారు. ఇక్కడ వచ్చారు కానీ ఎవరు పట్టింపు చేసుకోలేదు. అయ్యా ఈ సబ్ కలెక్టర్ గారి దగ్గరికి, ఆర్డీఓ మేడం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలాగే పిఓ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. మా తహసీల్దార్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చేసినప్పటికీ దాని మున్సి